హై వ్యూస్. నిన్న ఒక న్యూస్ చూశాను, స్టార్ చెఫ్, మాస్టర్ చెఫ్, అసలు నేషనల్ వైడ్ చెఫ్ అంటే ఇతనే అన్నట్టుగా పేరు చున్నటువంటి వ్యక్తి కునాల్ కపూర్. ఇతనికి ఎట్టకేలకు వాళ్ళ అతని యొక్క భార్య నుంచి విముక్తి కలిగింది. కోర్టు శుభవార్త చెప్పింది, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అని చెప్పేసి అన్నా. దెన్ నీ షాక్, అసలు భార్య నుంచి విముక్తి ఏంటి, ఢిల్లీ హైకోర్టు శుభవార్త చెప్పటం ఏంటి, ఏంటని చెక్ చేశా. బాబోయ్, పెళ్లి చేసుకున్నటువంటి నాకు ఇటువంటి న్యూస్ చూసినప్పుడల్లా అమ్మయ్యా పెళ్లి చేసుకున్నట్టు ఉత్తమరా బాబు అనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్న చెడగొట్టాలని ఉద్దేశం నాకు లేదయ్యా. ఓకేనా, కలిసిమెలిసి హ్యాపీగా బతకండి. విషయం ఏంటి, ఇప్పుడు చాలా సీరియస్ విషయం. 2008లో కునాల్కి ఏక్తా అనే మహిళతో పెళ్ళైంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆమె మానసికంగా ఇతను వేధిస్తూ ఉండేదట. లగ్జరీ కారు లేదని, లైఫ్ స్టైల్ వచ్చేసి ఇలా కాదు అలా కాదు రకరకాలుగా. 2012లో వీళ్ళకొక పిల్లోడు పుట్టాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇతనితో ఎఫెక్షన్ అన్న వేలో ఉండకుండా అజమాయిషి చూపిస్తూనో ఇతను సైకలాజికల్గా ఎప్పుడు కించపరుస్తుండటమే, అండ్ ఇతని యొక్క అమ్మ నాన్న ఉన్నారే పాపం వాళ్ళని సైతం కూడా తక్కువ చేసి మాట్లాడతాం, రకరకాల ఇబ్బందులు పెట్టాం. ఇలా 2013లో ఏకంగా కునాల్ని ఆమె కొడుతుంది. దెన్ ఆ వీడియో షూట్ చేశాడు కునాల్ వాళ్ళ నాన్న. దెన్ హ్యాండ్ కూడా కొట్టేసింది అండ్ ఆ ఫోన్ పగల కొట్టేసింది. ఆ తర్వాత 2014లో మరల ఒక ప్లాస్టిక్ చైర్ లాంటిదో సమ్ ఒక వస్తువు లాంటి దాంతో వాళ్ళ నాన్న కొట్టేసింది. అసలు విసిగెత్తిపోయాడు ఇతను. ఎందుకు, మధ్యలో ఇతనికి సంబంధించి ఎకానమీ కానీ ఇతని స్టేటస్ సంబంధించి కించపరుస్తూ ఉండేది. అప్పటికి ఫారిన్ టూర్లు అటు ఇటు తీసుకెళ్లినా అక్కడ కూడా ఇతను ఏదో ఒకదానికి టార్చర్ పెడుతూనే ఉండేదట. ఇది నేను చెప్పేది ఓన్లీ ఇతర వర్షన్ అండో, ఓకేనా, ఇబ్బంది పెడుతూ ఉండేదట. ఈ విషయాలన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫ్యామిలీ కోర్టుకి. ఎప్పుడు 2014లో మరల గొడవ అయిన తర్వాత నీతో నా వల్లగా తల్లి అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ దూరం వద్దని డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇటువంటి మూమెంట్లోనే ఈ మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి అతను సెలెక్ట్ అవ్వటం, దానికి వెళ్ళినప్పుడు కూడా ఈమె అక్కడ పిల్లలు తీసుకుని వెళ్ళి గొడవ పడటం, ఇదంతా అక్కడ చూసి ఇంద్రా బాబు ఈ టార్చర్ ఏంటి ఎలా భరిస్తుంది బాబు నేను అనటం, ఇక పలు సందర్భాలలో కూడా ఆమె వల్ల ఇతను పడుతున్న బాధను చాలామంది గమనించారు. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమని తెలుసా, నిజంగా దిగువ స్థాయిలో ఉన్న కోర్టుల్లో, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎందుకంటే కోర్టుకి తీర్పులు మారుతూ ఉన్నప్పుడు పై కోర్టులకు వెళ్ళే కొద్దీ ఆ తీర్పు అన్నది ఏదైతే ఉందో సమాజం అంతా యాక్సెప్ట్ చేసే విధంగా వస్తుంది. కాబట్టి ఈ దిగువ స్థాయి జడ్జిలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి అంతే దిగువ స్థాయిలో ఆలోచిస్తారా, లేదంటే వాళ్ళు పర్సనల్ ఫీలింగ్గా ఫీల్ అవుతారా నాకు తెలియటం. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టులో ఇతనికి సంబంధించి ప్రూఫ్లు అవన్నీ సబ్మిట్ చేస్తే ఇతను కొట్టినట్టుగా ఏమన్నారంటే తెలుసా అంట, ఫ్యామిలీ కోర్టులో నువ్వు ఆమెని నిన్ను కొట్టేలాగా నువ్వు అంత విసిగించావు, సో ఇది మేము కన్సిడర్ చేయమన్నారట. ఇంకా ఇది ఫ్యామిలీ కూడా ఇంకా చాలా సబ్మిట్ చేసిన ఆమె ఏ రకంగా ఇతను అవమానించేది, ఏ రకంగా ఇతను వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పేసి విసిగించేది, పబ్లిక్ ఎలా పరువు తీసేది, అసలు ఇంక ఇటువంటి ఆమెతో కలిసి ఉండలేని పరిస్థితిలో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యామిలీ కూడా విడాకులు ఇచ్చేది లేదని చెప్పేసి అన్నారట. ఈవెన్ కొడుకుతో వేరేగా ఉంటుందా, కొడుకు దగ్గర చూడటానికి వెళ్ళినా సరే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండేదట. సో ఫైనల్ ఇంకేమేం చెప్పింది, నన్ను వదిలించుకోవటానికి, నాతో విడాకులు తీసుకోవటానికి అతను వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి వాటిని నేను అడ్డొస్తానని నన్ను దూరం పెట్టడం కోసం ఇదిగో ఇతను ఈ రకంగా ఫ్యామిలీ కోర్టుకు వచ్చి నా మీద లేని పని అన్నీ చెబుతున్నాడు, తప్పంతా అతనిదే, నేనే తప్పు చేయలే, నాకు విడాకులు వద్దని ఈమె. దెన్ అతను ఏం చేశాడు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిపోయాడు. అడుగడుగున నన్ను టార్చర్ పెడుతుంది ఈమె, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేదు, సరే నన్నంటే ఓకే నా పేరు కూడా అలాగే ఇబ్బంది పెడుతుంది, చివరికి నా కొడుకు ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాడు కదా కనీసం చూద్దామని వెళ్ళేసరి చూడనివ్వదు, అదేమిటి డబ్బులు డిమాండ్ చేసింది, మళ్ళీ సందర్భం వచ్చిన ప్రతిసారి ఎక్కడో చోట నా గురించి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉండింది, సొసైటీ ఉన్న స్థలంలో నేనున్నాను, అట్లాంటిది ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల నా పరువు పోతుంది, నా పొజిషన్ కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది, మనశ్శాంతి లేదు, ఇంట్లో వాళ్ళు సుఖ అసలు అల్లల్లాడిపోతున్నారు ఏంటండి అని చెప్పేసి ఇక ఢిల్లీ హైకోర్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అసలు ఇది, ఇటువంటి ఆమెతో కలిసి ఉండటం అయ్యేది కాదు అని ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేశారు. ఇక కునాల్ ఫ్యాన్స్ కావచ్చు, కునాల్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, మొత్తం నరకం నుంచి బయటపడ్డారు బాబు, ఢిల్లీ హైకోర్టు నిజంగా నీకు దేవుడు లాంటిదని చెప్పేసి అన్నారు.
దెన్ యాక్ట్ ఫ్యామిలీ కోర్ట్ అప్పుడు రెస్పాండ్ అయింది, కాబట్టి నా మీద బ్లేమ్ చేస్తున్నారు అది అనేది. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు మేమే రెస్పాండ్ అవ్వలేదు అనమాట. సో విషయం అది ఏంటది, మరలా చెప్తున్నా, దిగువ స్థాయిలో కోర్టులలో కొంతమంది జడ్జిలు వాళ్ళు మరి చట్టం ప్రకారం ఫాలో అవుతారో మరి సాక్ష్యాలను చూసి ఫాలో అవుతారో నాకు తెలియదు, కానీ పైకోర్టుకి వెళ్ళేటప్పటికి దిగు స్థాయిలో వచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో, ఇదేంటి రమ్మ పెట్టండి తీర్పులు ఇచ్చారో దిగుస్థాయి కోర్టులు అన్న ఫీలింగ్ చాలా సందర్భాల్లో వచ్చింది నాకు. ఇదిగో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది.